వ్యూర్స్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో మాధవీ లత నచ్చేవులే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో పరిచయమై ఆ తర్వాత అమ్మడికి కలిసి రాక రాజకీయాల బాట పట్టింది ఎప్పటికప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై అలానే రాజకీయాలపై తన వంతుగా స్పందిస్తూ ఫేస్బుక్లో లైవ్లు లేకపోతే పోస్టుల ద్వారా తన అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉంటుంది అయితే మరోసారి మాధవీలత గారు తన యొక్క అభిప్రాయాన్ని తన ఫేస్బుక్ పేజీలో పెట్టడం జరిగింది ఇంతకీ ఎవరి గురించి దేని గురించి అనే కదా మీ అనుమానం ఓకే ఇక అసలు విషయానికి వెళ్తే పచ్చకండువాళ్ళు కప్పుకున్నంత కాలం బీజేపీని అమ్మనాభూతులు తిట్టి ప్రధానిని తిట్టి అధ్యక్షుని తిట్టి ఇప్పుడు అధికారంలో లేని కారణంగా దేశంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కనుక ఇప్పుడు అందరికీ ఇదే దొరికిందే సందుగా కాషాయం కప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాష్ట్ర కమిటీ ఏర్పాటు అవ్వలేదు మరి కొత్తగా వచ్చిన పచ్చ చీరకి కాషాయం అధికార ప్రతినిధి అంటగట్టింది ఎవరు మేబీ అన్అఫీషియల్ బట్ అఫిషియల్ అని లో తెలియజేశారు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి విలువ ఇవ్వరు కండువా కప్పుకుని మల్లెపూల వాసన సువాసన గురించి మాట్లాడిన వాళ్ళు అధికార ప్రతినిధులుగా ఏం చేశారని ఇచ్చారు మల్లెల మరుపు మెరుపుకు నలిపిన కథలు చెప్పారు కనుక లేదా అధికారంలో ఉన్నప్పుడు అదుపు తప్పి మాట్లాడారనా పార్టీని పనికి మాలిన తిట్లు తిడతేనే అధికారం ఇస్తారని నాకు తెలిసి ఉంటే నేను కూడా పక్క పార్టీ కండువా మార్చుకునేదాన్ని మా సినిమాలోనే అనుకున్న పక్క భాష వారని తెచ్చుకుంటారని అవునులే పక్క పార్టీ నుండి వచ్చి కండువా కప్పుకున్న వారు అధికారం ఇవ్వకపోతే మళ్ళీ ఇంకో పార్టీలోకి మారిపోతారు కదా అందుకేనేమో ఆంధ్రాలో పార్టీ స్థాయి గతి తప్పుతుంది పచ్చ కండువాలు కప్పుకొని వచ్చిన వారికే ఇక్కడ విలువ గౌరవం కష్టపడి పనిచేసే వాళ్ళకి గౌరవాలు ఉండవు ఇది నిజం ఇదే నిజం ఎవరు ఖండించినా సరే నిజాన్ని ధైర్యంగా చెప్పే దమ్ము నాకుంది ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది సాహో బజియో రాజకీయం బాబులు అమ్మలు తిట్టడం బాగా తిట్టండి తర్వాత వచ్చి కాషాయం కప్పుకోండి పదవులు ఇస్తారు ఇది నిజం కాలింది అనుకోండి పంట అనుకోండి కానీ ఇదే నిజం మరి విన్నారు కదా ఈ విధంగా మన మాధవి లత గారు ఎవరిపైన స్పందించారు అనేది స్పష్టంగా మీకే అర్థమవుతుంది మొత్తం మీద మరి ఆవిడికి అధికార ప్రతినిధి పదవి ఇస్తారు అనేది ఈవిడికి తెలిసిందా లేకపోతే ఈవిడ అపోహ అనేది ఇంకొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సో మొత్తం మీద ఈ రకంగా మాధవి గారు తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి